చందమామ కథ పొన్న చెట్టు పుట్టుక ఒకప్పుడు ఒక దేశమందు భయంకరమైన రాక్షసి ఉండేది అది భూలోకమంతా కలియ చుట్టి దయా దాక్షిణ్యము లేకుండా ప్రజలను పశువులను పొట్టను పెట్టుకుంటూ ఉండేది ఆ రాక్షసి పేరు తలుచుకుంటే చాలు జనం హడలిపోయేవాళ్ళు ఆ భయం చేత వాళ్ళు ఊరిలో మసలటమే మానుకొని తలుపులు బిగించి ఇళ్లల్లో కూర్చునేవాళ్ళు అలా వాళ్ళు ఎంతకాలమని ఉండిపోగలరు మనుషులు సంచరించకపోతే పనులు ఎలా సాగుతాయి ప్రపంచం ఎలా నడుస్తుంది నిజానికి ఇప్పుడు బ్రహ్మరాక్షసి భయం వల్ల రైతు పొలం దున్నటం లేదు తోటమాలి మొక్కలు తడపటం లేదు అందుచేత ఎక్కడి పనులు అక్కడనే నిలిచిపోయినాయి ఈ విధంగా భూలోకంలో ప్రజలు బాధలు పడటం చూసి సూర్యమహారాజుకి జాలి వేసింది ఏడుగుర్రాల రథం పైన ఆయన రోజు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రజల కష్టాలు కళ్ళారా చూసి అయ్యో పాపం అనుకుంటూ ఉండేవాడు ప్రజల బాధలు ఎలాగైనా పోగొట్టి వాళ్లకు ఉపకారం చేయాలని సూర్యమహారాజుకి మనసులో గట్టి నిశ్చయం కలిగింది మర్నాడు మహారాజు వజ్రాయుధం వంటి ఒక పెద్ద ఖడ్గాన్ని తీసి తలతలా మెరిసేట్టుగా దానికి సాన పెట్టాడు తన బాణము అమ్ముల పొది ఈవేళ ఎలా అయినా దుర్మార్గురాలైనటువంటి ఆ బ్రహ్మరాక్షసిని చంపి భూలోకంలో ప్రజలకు మేలు చేయాలి అని తను చేసుకున్న నిశ్చయం ప్రకారం ఆచరించటానికి పూనుకున్నాడు సూర్య మహారాజు తన ఏడుగుర్రాల రథం పైన భూలోకానికి దిగివచ్చి ఆ రాక్షసికి గురిపెట్టి ఒక్క బాణం వదిలాడు ఆ రాక్షసి మాత్రం సామాన్యమైందా మహారాజు మీదకు రంకెలు వేసుకుంటూ మింగేస్తా అని వచ్చింది మహారాజుకు బ్రహ్మరాక్షసికి చాలాసేపు గొప్ప యుద్ధం జరిగింది తన వద్ద ఏ విధమైన ఆయుధాలు లేకపోయినప్పటికీ రాక్షసి ఆయనకు చాలా కష్టం కలిగించింది బాణాలతో కొట్టి కొట్టి లాభం లేక చివరకు మహారాజు తన ఖడ్గం ప్రయోగించాడు ఒక్క వేటు వేసేసరికల్లా బ్రహ్మరాక్షసి తల ముండెము దేనికది విడిపోయి నేలపైన దొర్లటం ప్రారంభించాయి మహారాజుకి ఈ యుద్ధం వల్ల చాలా అలసట కలిగింది కానీ ఆయన దయ వల్ల భూలోకంలో ప్రజలకు ఆ రాక్షసి పీడ వదిలిపోయింది అప్పుడు సూర్య మహారాజు రాక్షసిని సంహరించిన బడలిక తీర్చుకోవటానికని భూలోకంలో ఒక గట్టున షికారుగా నడిచి వెళుతున్నాడు కొంత దూరం వెళ్ళేసరికి ఆయనకు అపురూపమైన అందము కల ఒక కన్య కంటపడింది ఆహా ఈ పిల్ల ఎంత సుందరముగా ఉన్నది ఇటువంటి రూపవతి నాకు రాణి అయినట్టయితే బాగుండును కదా అని అనుకొని మనస్సులో ఉబలాట పడ్డాడు ఈ ఉత్సాహంతో రెపవాల్చకుండా ఆమె వైపు చూస్తూ అక్కడనే నిలబడిపోయాడు ఆమె సౌందర్యం చూసి మురిసిపోతూ దగ్గరగా చేరి చిన్నదానా నేనెవరినో తెలిసిన ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యమహారాజుని నాకు ఆకాశం మీద ప్రత్యేకంగా ఒక లోకమున్నది ఆ ప్రత్యేక లోకంలో ముత్యాల తలుపులు గల కోట ఉన్నది కోట తలుపులు తీయటానికి దేవకన్యలు దేవకన్యలున్నారు రోజు నేను స్వారీ చేయటానికి ఏడుగుర్రాల రథం ఉన్నది మరి నాతో వచ్చేసి నాకు రాణిగా ఉన్నావంటే నువ్వు కోరిన సౌఖ్యాలు అనుభవించవచ్చు వస్తావా మరి అని అడిగాడు ఆ కన్యకు అపరిమితమైన సిగ్గు ఇంతవరకు ఆమె పరపురుషునితో మాట్లాడి ఎరగదు పైగా తల్లిదండ్రులను కానీ తనుండే ఇల్లు కానీ వదిలి ఎక్కడికి వెళ్ళి ఉండలేదు ఆమెకు తండ్రే దైవం నది గట్టున గుహలో ఉండే ఆ ఇల్లే ఇంద్రలోకం ఆమెకు తోడుగా ఆడుకోవటానికి ఉడతలు కుందేళ్ళు పక్షులు ఉన్నాయి దండలు గుచ్చుకోవటానికి కోకొల్లలుగా పువ్వులున్నాయి అందుచేత మహారాజు వేసిన ప్రశ్నకు అవునని కాదని సమాధానం చెప్పక ఊరుకున్నది సూర్యమహారాజు నన్ను పెళ్లాడవలసింది నాకు రాణిగా ఉండవలసింది అని ఆ కన్యను ఎన్నో విధాలా బతిమాలాడు కానీ ఆమె బదులు చెప్పలేక పారిపోయింది మహారాజు పెద్దవాడు బలమైనవాడు కనుక వెంబడించి ఆమెను కలుసుకున్నాడు చిన్నదాన ఎందుకు పారిపోతావు నీకు వచ్చిన భయం ఏమీ లేదు నిన్ను ప్రాణ సమానంగా చూసుకుంటాను నువ్వు కోరినవన్నీ ఇస్తాను నాతో వచ్చేసి నాకు రాణిగా ఉండు అంటూ మళ్ళీ ఆమెను బుజ్జగించి చెప్పాడు ఎన్ని చెప్పినా లొంగక సిగ్గు చేత ఆమె మళ్ళీ తప్పించుకు పారిపోయింది ఏమైనా సరేనని మహారాజు పట్టు వదలలేదు ఈసారి ఆయన మరింత వడిగా వెంబడించి పట్టుకోబోయేసరికి ఆమె భయపడిపోయి నాన్న నాన్న అని పెద్దగా కేక వేసింది దూరాన ఉన్న ఆమె తండ్రి నదిరాజుకి కేక వినపడటంతోనే కూతురుకు ఏదో ప్రమాదం సంభవించి ఉంటుందనుకొని అనుమానపడ్డాడు మానవ రూపంలో ఉంటే ఇటువంటి ప్రమాదాలు తప్పవు అందులోనూ రూపవతి అయిన కన్యను చేపట్టటానికి ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు అని చెప్పి తన మంత్రబలం చేత ఆమెను ఒక పొన్న చెట్టుగా మార్చివేశాడు ఆమె పాటున పొన్న చెట్టుగా మారిపోవటం సూర్యమహారాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది తను ఇంతగా ప్రేమించిన ఆ కన్య చూస్తుండగానే ఇలా మారిపోవటంతో సూర్యమహారాజుకు విచారం కూడా కలిగింది సరే గడిచిన దానికి విచారిస్తే మాత్రం లాభమేమున్నది నీవు నాకు రానివయ్యి నన్ను సంతోష పెడతావని ఆశించాను కానీ కర్మవశం చేత నువ్వు చెట్టు అయిపోయినావు అయినా నీ పైన నాకు ప్రేమ ఎంత మాత్రమూ తగ్గలేదు నేను ఆకాశం మీద ఉన్నంతకాలము నువ్వు భూమిపైన జీవించి ఉండవలసిందే నా వరం చేత నీ ఆకులు వాడిపోక ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి మొదట రాణిగా చేసుకుని నిన్ను కోటలో పెట్టుకుందాం అనుకున్నాను ఇప్పుడు చెట్టుగా ఉన్న నిన్ను మక్కువతో నా నెత్తి మీదనే పెట్టుకుంటాను అని సూర్యమహారాజు ఆ క్షణం నుంచి పొన్న చెట్టు ఆకులతో తయారైన కిరీటాన్నే తలపైన ధరిస్తూ ఉన్నాడు కథ సమాప్తం